గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరాకొర సాయం జరిగిందని కేవలం కొందరికి మాత్రమే ఇచ్చామంటే ఇచ్చామంటలుగా సాయం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి తన ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని ఆయన ప్రజలను కోరారు. సరైన సమయానికి మత్స్యకారులను ఆదుకుంటూ లంచాలకు వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరికీ కూడా సముచిత రీతిలో మత్స్యకార భరోసా అందిస్తూ ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక వరుసగా 5 ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా సాయాన్ని అందించారు. సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధి చెందడం కోసం ప్రతి ఏడాది వేటను నిషేధిస్తారనే విషయం తెలిసింది. వేట నిషేధ సమయంలో అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మత్స్యకార కుటుంబాలు సముద్రంపై వేటకు వెళ్ళవు. దాంతో వారు ఉపాధి కోల్పోతారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున మత్స్యకార భరోసాను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 123,519 మత్స్యకార కుటుంబాలకు 123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు. దీనితో పాటు ఓఎన్జీసీ సంస్థ పైప్లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు 108 కోట్ల రూపాయల సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. దాంతో మొత్తం 231 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టయింది. మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. పక్కనే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 400 కోట్ల రూపాయలతో ఈరోజు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మనమే మన బోట్లతో ఇక్కడే మనమే వ్యాపారం చేసుకునే పరిస్థితిలోకి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఈరోజు అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మనసు పెట్టి ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేసి సముద్రంలో చేపలకు వెళ్ళే చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల అందరికీ కూడా మంచి జరగాలి అని, ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రపంచ స్థాయితో 4 కొత్త పోర్టులు నిర్మిస్తూ ఉన్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తూ ఉన్నాం. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు నిర్మిస్తూ ఉన్నాం. ఏకంగా వీటి కోసం 16,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో 1,000,000,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మత్స్య ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 4 ఏళ్లలోనే సుమారు 16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.